వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో పార్వతి రాజేశ్వర దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పార్వతీదేవిని రాజరాజేశ్వర స్వామి వైభవపేతంగా పరిణయమాడారు. పార్వతీదేవి నూతన కళ్యాణ బొట్టును బుగ్గలపై దిష్టి చుక్కలను పెట్టుకుని ఆలయ అధికారులు సమర్పించిన పట్టు వస్త్రాలు ధరించి పార్వతీదేవి పెళ్లి కూతురైంది. ఓవైపు స్వామివారి దివ్య కళ్యాణ తంతు జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకుని శూలాలు ఊపుతూ శివుణ్ణి వివాహం చేసుకున్నారు. వేలకు పైగా భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. స్థానాచార్యులు గోపన్నగారి సరిత వసంత దంపతులు కన్యదాతలుగా వ్యవహరించారు.